పాండా అంటే మనకు కుపోషణ అంటాం కదా, అండర్ న్యూట్రిషన్ అనేది చాలా ఎక్కువ అబ్జర్వ్ చేయడం జరిగింది. సో దానికి ఎలా చేద్దాము, ఏ విధంగా ఈ అండర్ న్యూట్రిషన్ తగ్గించాలి, ఇన్ని ప్రోగ్రామ్స్ చాలా ప్రోగ్రామ్స్ న్యూట్రిషన్ మీద ఉన్నప్పటికీ కూడా వాళ్ళ అండర్ న్యూట్రిషన్ లెవెల్ అనేది ఇంకా తగ్గట్లేదు. సో దానికి ఏ విధమైన మనం ఆలోచించాలి, తొందరగా కొంతమందిలో అయినా ఈ తగ్గటట్టు ప్రయత్నం చేయాలంటే ఏమేమి వాళ్ళకు ఫుడ్ పరంగా కానీ హెల్త్ పరంగా కానీ అన్ని రకాలు ఏ విధంగా చేయాలనేది మాట్లాడటం జరిగింది. సో దానికి ఏంటంటే వీళ్ళు ఎస్పెషల్లీ చిన్నపిల్లలలో ఈ కుపోషణ అనేది అండర్ న్యూట్రిషన్ అనేది చాలా ఎక్కువ ఉంది. అంటే దానికి ఈ ఎన్ఐఎన్ సైంటిస్టు మేమందరం కూడా అడ్వైజ్ చేసింది ఏంటంటే, ఒకేసారి అంటే మనము ఈ పిల్లలకు ఆరోగ్యం చూడటం కాదు, ఈ పిల్లల కుపోషణ జరగటానికి అండర్ న్యూట్రిషన్ జరగటానికి కారణాలు ఏంటంటే మనం ముందు నుంచి ఆలోచించాలి. అంటే బిఫోర్ ప్రెగ్నెన్సీ, అంటే ప్రెగ్నెన్సీ రాకముందు నుంచే, అంటే మనకి ఎవరైతే పొటెన్షియల్ మదర్స్ అంటాం కదా, ఈ పొటెన్షియల్ మదర్స్ అంటే ఎవరైతే మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు కావాలని ప్లాన్ చేసుకుంటారు కదా, వాళ్ళని కూడా స్క్రీన్ చేసి వాళ్ళకు మొదలే కనుక మనకు ఈ న్యూట్రిషన్ పరమైన లోపాలు ఏమైనా ఉంటే వాటిని సరిదిద్దుకొని వాళ్ళకు పిల్లలు కనుక ఆ సరిదిద్దిన తర్వాత ఇది కన్సెప్షన్ అయిపోయి వాళ్ళు ప్రెగ్నెంట్ అయిపోయి అప్పుడు కనుక పిల్లలు డెలివర్ అయితే అప్పుడు మంచి ఆరోగ్యంగా పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది, వాళ్ళ వెయిట్ బరువు ఇవన్నీ కూడా సరైన మోతాదులో ఉంటాయి. సో దాని తర్వాత మనం పిల్లల కేర్ కనుక తీసుకుంటే వాళ్ళు పెద్దగా అయ్యే వరకు కూడా వాళ్ళ ఆరోగ్యం పోషణ అనేది బాగుంటుంది అనేది చెప్పడం జరిగింది. సో దానికి ఏమంటే మనకు ఈ నాలుగు స్టేజ్లలో వాళ్ళకి జాగ్రత్త తీసుకోవడం అవసరం. ఒకటి ఏంటంటే ప్రెగ్నెన్సీ రాకముందే మనం కేర్ తీసుకోవాలి, స్క్రీన్ చేయాలి, అందరి పెళ్ళైన ఆడపిల్లలందరికీ స్క్రీన్ చేసి వాళ్ళకు రక్తహీనత ఉందా, వేరే అదర్ న్యూట్రియంట్స్ మినరల్ డెఫిషియన్సీ ఉందా, అవన్నీ కనుక మనం మొదలే కనుక్కొని వాళ్ళకి సరైన ట్రీట్మెంట్ ఇచ్చేసి వాళ్ళని నార్మల్గా తీసుకొస్తే పుట్టబోయే పిల్లలు కూడా నార్మల్గా పుడతారు. అదొక కాన్సెప్ట్. తర్వాత ప్రెగ్నెన్సీ టైంలో కూడా వాళ్ళకి కరెక్ట్గా, ఇప్పుడు ప్రెగ్నెన్సీ టైం ప్రెగ్నెన్సీ రాగానే రూరల్ ఏరియాలో ఏం చేస్తారు, తొందరగానే ఏఎన్సీకి వెళ్ళరు. అంటే మనకు యాంటీనాటల్ చెకప్ అంటాం కదా, ప్రెగ్నెన్సీ అనేది అందరూ ఏంటంటే ఇది నార్మల్ ఫిజియోలాజికల్ యాక్టివిటీ అన్నట్టుగానే ఇంకా చూస్తున్నారు. అంటే రూరల్ ఏరియాలో వాళ్ళకి ఏదైనా ప్రెగ్నెన్సీ రాగానే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏఎన్సీ చెకప్ అనేది ఇమీడియట్గా చేసుకోవాలి. అది చేసుకోవటానికి మనం అవగాహన కల్పించాలి, అదొక పాయింట్ మీద కూడా చేయాలి. అది మళ్ళీ ఫస్ట్ ట్రైమిస్టర్, సెకండ్ ట్రైమిస్టర్, థర్డ్ ట్రైమిస్టర్లో కూడా సరైన జాగ్రత్తలు తీసుకోమని వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేది ఇవ్వాలి. అంటే మనకు చాలామంది లిటరేట్ ఉన్నప్పటికీ కూడా న్యూట్రిషనల్లీ ఇల్లిటరేట్, అంటే న్యూట్రిషన్కు సంబంధించిన అవగాహన అనేది లేదు చాలామంది, ఈవెన్ చదువుకున్న వాళ్ళల్లో కూడా. వాళ్ళు చదువుకున్న వాళ్ళకు కూడా ఈ న్యూట్రిషన్ సంబంధమైన ఎడ్యుకేషను మోటివేషన్ ఇవన్నీ చేయాలనేది ఇంకొక పాయింట్ చెప్పడం జరిగింది. సో దాని తర్వాత డెలివరీ అయిన తర్వాత ఇమీడియట్గా ఈ ఐవైసీ ప్రాక్టీసెస్ అంటారు, అంటే ఇన్ఫాంట్ అండ్ యంగ్ చైల్డ్ ఫీడింగ్ ప్రాక్టీసెస్ అంటారు. అంటే పుట్టగానే తల్లి పాలు ఇవ్వటం వితిన్ 1 అవర్ లోపల, తర్వాత వాళ్ళకు ఈ కులాశ్రమం ఉంటుంది ఫస్ట్ మిల్క్ ఇవ్వటం, తర్వాత ప్రీలాక్టియల్ ఫ్లూయిడ్స్ ఇవ్వకూడదు. అంటే ఇప్పుడు పుట్టగానే కొందరు పెద్దవాళ్ళు ఏం చేస్తారు, అమ్మమ్మలు నానమ్మలు వీళ్ళంతా తేనె ఇవ్వటం, తర్వాత కొన్ని ఏంటిది మన మేక పాలు ఇవ్వటం, కొందరు ఇంకా క్యామల్ మిల్క్ ఇవన్నీ ఇస్తూ ఉంటారు. సో అవన్నీ ఇవ్వకూడదు. అవి ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే ఈ చిన్న పిల్లలలో మనం ఇన్ఫెక్షన్ ఇంట్రడ్యూస్ చేసినట్టు అవుతుంది, అవన్నీ ఇవ్వకూడదు. దాని మీద కూడా మనం ఎడ్యుకేట్ చేయాలండి. తర్వాత ఇంకొక 6 మంత్స్ ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అని అంటారు, అంటే తల్లి పాలు తప్ప ఏమి ఇవ్వద్దు 6 నెలల వరకు. తర్వాత 6 నెలలు కాగానే మనము ఈ అదనపు ఆహారం అంటాం, అది స్టార్ట్ చేయాలి. ఇవన్నీ కూడా వీటి మీద చాలామందికి అవగాహన ఉంటే దీని మీద కూడా మనం చేయాలి. ఇవన్నిటి కారణం ఏంటంటే మనం మొదలే ఈ ప్రెగ్నెంట్ ఉమెన్కి ఎడ్యుకేట్ చేయాలని అంటే ఫస్ట్ ఎవరు మన ఈ గైనకాలజిస్ట్ అబ్స్టీషియన్స్ ఉంటారు కదా డాక్టర్లు, అంటే మనకు స్త్రీలకు చూసే డాక్టర్స్ ఎవరైతే ఉంటారో అది ఫస్ట్ కాంటాక్ట్ పాయింట్ కాబట్టి నెక్స్ట్ వాళ్ళని అందరిని పిలిచి ఒక మీటింగ్ పెట్టి వాళ్ళకు కూడా మనం అవగాహన చేయించాలి న్యూట్రిషన్ పరంగా. డాక్టర్లు కూడా ఇంకా చాలామంది డాక్టర్లు కూడా కొన్ని విషయాలు న్యూట్రిషన్ పరంగా తెలియకపోవచ్చు, వాళ్ళకి తెలిసిన తర్వాతనే వాళ్ళ పేషెంట్స్ కూడా చెప్పడం జరుగుతుంది, ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా చెప్పడం జరుగుతుంది, అదొక ముఖ్యమైనది చెప్పడం జరుగుతుంది.
తర్వాత ఇంకా వాళ్ళకి న్యూట్రిషన్ పోర్షన్ సంబంధించిన కొన్ని మూవ్ అలాంటి గురించి కూడా చెప్తారు ఈ శ్రీనివాస్ గారు చెప్తారు. బహు అలాంటి అందరికి తెలుసు అండి, మన ట్రైబల్ అంటే గిరిజన జనాభాలో మన తెలంగాణ స్టేట్ చాలా ఎక్కువగా ఉంది కదా. ఈ మహు అని మహు విప్పపు ఉంటాం, విప్పపు ఈ విప్పపుని ఏం చేస్తారంటే ఆ ట్రైబ్స్ ఏం చేస్తారంటే దాన్ని తీసుకొచ్చేసి ఆల్కహాల్ ప్రిపేర్ చేసుకుంటా ఉంటారు. దానికి మేము ఏం చేసామంటే ఒక రెసిపీ తయారు చేసాం, అంటే ఒక లడ్డు తయారు చేస్తాం. చేయడానికి కారణం ఏంటంటే ఆ విప్పపువుని న్యూట్రిషనల్ వాల్యూస్ అన్ని కూడా తీసి చూసినప్పుడు దాంట్లో ఏంటంటే ఐరన్ లెవెల్స్ కానీ కాల్షియం కానీ డైటరీ ఫైబర్ ప్రోటీన్ ఇప్పుడు సార్ ఏదైతే మాట్లాడారో డాక్టర్ లక్ష్మయ్య ఇవన్నీ కూడా దాంట్లో చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. దానివల్ల దాన్ని ఏంటంటే ఒక షేప్ తీసుకొచ్చి ఒక లడ్డు రూపంలో చేసి గవర్నమెంట్ అంటే రాజ్భవన్ సహాయంతో ఏం చేసామంటే ఒక ఇంటర్వెన్షన్ స్టడీ చేసాం ట్రైబల్ ప్రెగ్నెంట్ ఉమెన్ మీద. ఒక ఇంటర్వెన్షన్ స్టడీ చేసాం పైలట్ స్టడీగా ఆదిలాబాద్ అసిఫాబాద్ జిల్లాలో రెండింటిలో కూడా 1500 మంది ట్రైబల్ ప్రెగ్నెంట్ ఉమెన్ తీసుకొని ఒక 6 మంత్స్ ఆల్రెడీ ఈ లడ్డును వాళ్ళకి ఫీడ్ చేసి ప్రతి 3 మంత్స్కి ఒకసారి వాళ్ళ బ్లడ్ లెవెల్స్ హిమోగ్లోబిన్ లెవెల్స్ చెక్ చేయడం జరిగిందన్నమాట. దాంట్లో చూసింది ఏంటంటే ఐరన్ లెవెల్స్ వాళ్ళ హిమోగ్లోబిన్ లెవెల్స్ చాలా ఎక్కువగా పెరిగింది. కంపేర్ టు ద నార్మల్ అంటే కంట్రోల్ సబ్జెక్ట్స్తో పోల్చుకుంటే చాలా ఎక్కువ పెరిగింది అనమాట. దీనికి అంటే గవర్నమెంట్కి రికమెండ్ చేయడం జరిగింది త్రూ రాజభవన్ హానర్బుల్ గవర్నర్ ద్వారా రికమెండ్ చేయడం జరిగింది. ఇదే విధంగా ఇంకా చిక్కీస్ కూడా తయారు చేసే ప్రాసెస్ కూడా ఆల్రెడీ 84 జరుగుతుంది. ఆ స్టడీస్ కూడా ఆల్రెడీ చేస్తూ ఉన్నాం. అడలసెంట్ గర్ల్స్ అంటే యుక్త వయసు అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా ఈ మహవాళ్ళడ్డుని ప్రిపేర్ చేయడం జరిగింది. ఆ వాళ్ళలో కూడా ఈ ఎనిమి ఇప్పుడు ఒకసారి చెప్పింది ఏదైతే ఉందో ఎనిమి రక్తహీనత ఈ లబ్బులు ఎవరైతే ఉపయోగించారో వాళ్ళలో కూడా హిమోగ్లోబిన్ లెవెల్ చాలా ట్రెమండస్గా పెరిగింది అనమాట. కనుక ఈ కైండ్ ఆఫ్ ఎప్పుడు కూడా అన్కన్వెన్షనల్ ఫుడ్స్ అంటాం అనమాట, ఇవి ఎవరైతే ఫారెస్ట్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో దొరికేవి వాటిని కనుక మనం తీసుకొచ్చేసి మెయిన్ స్ట్రీమ్లో తేయగలిగితే విత్ ద హెల్ప్ ఆఫ్ ఎన్జిఓస్ కానీ లేకపోతే గవర్నమెంట్స్ ద్వారా కానీ తేయగలిగితే ఈ సోఫార్ మన కమ్యూనిటీలో ఉన్న ఈ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళన్నీ కూడా ఇరాడికేట్ చేయడం అంటే తగ్గించడానికి ఛాన్స్ ఉంటుంది. అది ఆల్రెడీ ఎన్ఐ చేస్తుంది, ఆ కైండ్ ఆఫ్ స్టడీస్ చేస్తున్నాం. ఎన్ఐ థ్యాంక్ యూ.